హాయండి, అందరికీ నమస్తే. నేను మీ నాగశ్రీని. వెల్కమ్ టు మన సాంప్రదాయ రుచులు. ఈ వీడియోలో మీకు పప్పు మామిడికాయ చూపిస్తున్నానండి. ఆ పప్పు మామిడికాయకి ఏం కావాలో తయారీ విధానం ఏంటో చూసేద్దామండి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను 1/2 కేజీ కందిపప్పు తీసుకున్నానండి. అలాగే 2 మామిడికాయలు పీల్ తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి. 1/2 పచ్చిమిరపకాయలు. నేను పప్పు 2 సార్లు వాష్ చేసుకోనండి. 1 లీటర్ వాటర్ వేసుకున్నాను. రుచికి సరిపడగా ఉప్పు. ఇలా మనం కందిపప్పు కడిగేసుకున్న తర్వాత 1 లీటర్ వాటర్ చెప్పాను కదండి. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ కూడా కారం కూడా వేసుకున్నానండి. అన్నీ వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకోనండి. కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాత 3 విజిల్లు వస్తే పప్పు ఉడికిపోయినట్టే. పప్పుకి పోపు పెట్టుకోవాలి కదండి. ఆ పోపు ఏంటో మీకు చూపిస్తాను నేను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే 5-6 వెల్లుల్లి రేకులు. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. కుక్కర్లో ఫ్రెష్ అంతా పోయిన తర్వాత నేను తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు నేను 1/3 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇలా బాగా పప్పు అంతా కలిసేదాకా కలిగి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా చేయండి, సరిపోతుంది. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకంటే స్టవ్ ఆన్ చేస్తున్నాను, మనం పప్పుకి పోపు పెట్టుకోవాలి కదండి అంత గురించి అని చెప్పి ఇలా నేను 1 బాండి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత 4-5 వెల్లుల్లి రేకులు కూడా వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రేకులు కొంచెం దోరగా వేగనిద్దాం. ఆ వెల్లుల్లిపాయలు కూడా దోరగా వేగిపోయిన తర్వాత అండి మిగతా పప్పు అంతా కూడా వేసేసుకొని దోరగా వేయించుకుందాము. ఇలా వేగిపోయిన తర్వాత మన పప్పులో వేసేసుకుంటామేనండి. చూసారు కదండి మన పప్పు మామిడికి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈజీగా 1-10 నిమిషాల పని అంతేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పప్పు మామిడికాయ అంటే పులుపు అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలపండి.